నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రోజు రోజుకి హైడ్రా కూల్ చేతులు అనేవి చాలా ఎక్కువయ్యాయి. నిరుపేద కుటుంబం దగ్గర నుంచి పెత్తందారుల వరకు ఎవరు దాన్ని లెక్క చేయకుండా గవర్నమెంట్ సపోర్ట్ కూడా దీనికి లేకుండా కేవలం రంగనాథ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు దీనికైతే దగ్గరుండి ఏఐతే చర్యలు చేపడుతున్నారు. సో ఇందులో భాగంగా చాలామంది నిరుపేద కుటుంబం కూడా ఉంది. సో వాళ్ళ పరిస్థితి అంటారు అంటే నిరుపేదలు కూడా ఓటర్లే కదా. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నారుగా. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు అని కూడా చెప్తున్నారుగా. ఆ నిర్ణేతలే ఇప్పుడు ఆ ఇళ్ళు కోలు కొట్టించుకుంటున్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేసామని చెప్తున్నారుగా వాళ్ళు. పైగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసామని చెప్తున్నారు. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసామని చెప్తున్నారు. డబ్బులు తీసుకోకుండా నిస్వార్థంగా వేసాము అని చెప్తున్నారు. అయితే ఈ దేశంలో పేదలు అంటే నగరాలకు ఎందుకు వస్తారు ఇళ్ళు? పల్లెల్లో బతకలేని పరిస్థితో లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో బతకలేని పరిస్థితిలోనో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వస్తారు. ఇక్కడేవో పనులు దొరుకుతాయని పొట్టకూటికి హ్యాండ్ టు మౌత్ అంటారు. పని చేస్తే భోజనం దొరుకుతుంది, లేకపోతే లేదు. అటువంటి పరిస్థితుల్లో వస్తారు. ఇక్కడికి వచ్చి పనులు వేటాడుకుని పనులు చేసుకుని బతుకుతారు. ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. రాత్రి పడుకోవాలి కదా. రోడ్డు మీద పడుకోలేరు ఇళ్ళు, పడుకొని ఇవ్వరుగా. ప్లాట్ఫామ్ మీద ఫుట్పాత్ మీద కూర్చుంటే కేసులు పెడతారుగా పోలీసు వాళ్ళు వచ్చి. పెడతారా లేదా? కాబట్టి ఎక్కడో చోట ఇల్లు వేసుకుంటారు. అది ఎక్కువ శాతం ప్రభుత్వ పౌరంభక భూముల్లో వేసుకుంటారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే కొడతారు కాబట్టి. ప్రభుత్వం ప్రజలదే అన్నారు కాబట్టి, ప్రభుత్వాలు ప్రజలవే అన్నారు కాబట్టి ప్రజలు వెళ్ళి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లేసుకుంటారు. ప్రభుత్వ పౌరంభక భూముల్లో ఇల్లేసుకుంటారు, లేకపోతే చెరువు కట్టల మీద కాలువ కట్టల మీద ఇల్లేసుకుంటారు. విజయవాడ లాంటి చోట్ల కాలువ కట్టల మీద ఇల్లేసుకుని బతుకుతారు. అవును, ఎందుకంటే అక్కడ కాలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. కృష్ణానది లాంటి చోట్ల ఇల్లేసుకుంటారు. ఆ ఒడ్డున బుడమేరు ఆక్రమణలు కూడా అదే, చాలామంది అలా ఇల్లేసుకున్న వాళ్ళే. తర్వాత అంటే ఈ స్లమ్స్ ఏమవుతాయంటే వీళ్ళు పౌరంభక భూముల్లో ఇల్లేసుకుంటారు. కొంతకాలానికి ప్రభుత్వాలు వీళ్ళు పోరాటం చేసిన తర్వాత ప్రభుత్వాలు దయదలిచ్చి బీఫారాలు ఇస్తాయి. ఆ బీఫారాలు ఇచ్చిన తర్వాత ఎవడో బిల్డర్ వచ్చి 4 బీఫారాలు కలిపి కొనుక్కుంటాడు. కొనుక్కుని వీళ్ళని పంపించేసి అంటే నోటరీతో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఓకే, వీటిని తీసుకెళ్ళి రెగ్యులరైజ్ చేసుకుని అపార్ట్మెంట్లు కడతాడు అక్కడే. ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి ప్రాంతంలో మీరేది సున్నం చెరువ? అవును, సున్నం చెరువు మాధవపూర్ దగ్గర. సున్నం చెరువులో కొన్ని అపార్ట్మెంట్లు కూడా కూల్చి ఉంటారుగా. అవును, 2 కూల్చారు. అది కూడా ఇలా కొనుక్కునే ఉంటుంది. అది కూడా గతంలో ఎవరో ఆక్రమించుకుంటే ఏదో ప్రభుత్వం అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు చరిత్ర ఉండొచ్చు అక్కడ. అక్కడ కొంతమందికి బీఫారాలు వచ్చి ఉండొచ్చు. బీఫారాలు వచ్చిన వాళ్ళ దగ్గర ఎవడో బిల్డరు అఫిడవిట్లతో కొనుగోలు చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుని తన పలుకుబడి ఉపయోగించి అపార్ట్మెంట్లు కట్టి అమ్మేసి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బిల్డింగ్ ఎదుట 80 ఫీట్ రోడ్డు ఉంది. సో ఆ రోడ్డుని ముందు కూలగొట్టిన తర్వాత మా ఇల్లు కూలగొట్టనన్నారు వాళ్ళు. అప్పుడు అదిగో కరెక్టే కదా వాళ్ళు అడిగిందని కూడా. కరెక్టే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజల్ని ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి, రేవంత్ రెడ్డి ఎలా చూస్తున్నాడు, వీళ్ళందరినీ ఈ కూల్చివేతలకు గురైనటువంటి జనాలని వీళ్ళందరినీ వాళ్ళు ముష్టి వాళ్ళు అలా చూస్తున్నారు. అవును, ఎక్కడి నుంచో వచ్చి మా రాజ్యంలో మీరు ఇల్లేసుకుంటారా అన్నట్టే కదా. వాళ్ళు ఈ దేశ ప్రజలు, పౌరులు, తెలంగాణ పౌరులే కదా వాళ్ళు. వాళ్ళు బతుకు తెరువు లేక కదా వచ్చి ఇక్కడికి బతుకుతోంది. వీళ్ళు ఎక్కడో పని అక్కడ పని చేసుకుంటున్నారు, అక్కడ ఇల్లేసుకుని ఆ పక్కన ఇళ్లలో పని చేసుకుంటారు. అందులో ఆడవాళ్ళు ఆ పక్కన ఇళ్లలో పని చేసుకుంటారు. అలాగే అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మగవాళ్ళు పనిచేస్తారు అనుకుందాం. చాలా జరిగేది ఇదే జరుగుతుంది. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ ఖాళీ చేయించేసి వీళ్ళని తీసుకెళ్ళి ఊరి చివర హయత్ నగర్ అవతల ఎక్కడో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ఏది, వీళ్ళ పాలసీలు ఉంటాయి కొన్ని. పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని కేసీఆర్ చెప్పినట్టుగా వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అనే పేరుతో కడితే అక్కడికి తీసుకెళ్లి పడేస్తే అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయలేరు కదా. ఛార్జీలకే సరిపోతాయి, సంపాదన ఛార్జీలకే సరిపోతాయి. సో పని ఉన్న చోట ఎక్కడో చోట గుడిసేసుకుని ఉండి కొంత వండుకు తిని పడుకుని స్నానం చేసి పొద్దున్నే వచ్చి మళ్ళీ పనులు చేసుకుంటారు వాళ్ళు. అంతకుమించి వేరే ప్రోగ్రాం ఉండదు వాళ్ళకి. వాళ్ళని ఆ ఉన్న ప్రదేశంలోనే మీరు ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా చేసి అంటే ముందు వాళ్ళ సామాన్ రోడ్డు మీద పారేయటం కరెక్ట్ కాదు. అదే చేశారు అక్కడ.
ఇది ప్రభుత్వం ప్రజలది అని చెప్తున్నావు నువ్వు. నువ్వు కొనుక్కున్నావా? అధికారం రేవంత్ రెడ్డి గారు కొనుక్కున్నాడా? ప్రజలు ఓట్లేస్తే కదా నువ్వు గెలిచింది. ప్రజలు ఓట్లేకపోతే నువ్వు ఎవరిని అలా ఎలా కూర్చేస్తావు నువ్వు టేకిట్ గ్రాంటెడ్గా? సో ఇది కేవలం నియంతృత్వమే, అంతకు మించి ఏమీ కాదు. అంటే ఒకటై ఉండొచ్చు, సిటీ ఓటరు గత రెండు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో లేడు, బీఆర్ఎస్తో ఉన్నాడు. ఎందుకు బీఆర్ఎస్తో ఉన్నాడు? డెవలప్మెంట్ కాదు, పాడు కాదు. ఎందుకున్నారంటే ఈ సిటీ ఓటర్లో చాలామంది బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు. హైదరాబాద్కు వచ్చే సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణలో చాలా ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి. అది మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి విపరీతంగా వచ్చారు, ఆంధ్ర కంటే ఎక్కువ. వీళ్ళందరూ సెటిలర్సే. వీళ్ళందరూ ఎందుకు బీఆర్ఎస్కి అనుకూలంగా స్పందించారు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే, జనరల్గా ఎవరికైనా సరే పక్క ఊరికి బతకడానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి బలమైన వాడికి కొంచెం లొంగి ఉంటే మంచిది అనుకుంటారు. అది మానవ సహజం, మానవ రైజం. అందులో భాగంగానే వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేటివ్ ఓటు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పడింది రూరల్ ఏరియాలో, అందుకని బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా పడ్డ ఓట్లలో కొంత శాతం మాత్రం కాంగ్రెస్కి వచ్చింది, కొంత శాతం బీజేపీకి వెళ్ళింది. ఈ బీజేపీకి వెళ్ళటం అనేది కొంచెం కాంగ్రెస్ పార్టీని హర్ట్ చేసి ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేయటం, ఈ ఓట్లు మనవి కాదు అనుకుని దాడులు చేస్తున్నారా అనే ఆలోచన కలిగించే ప్రమాదం ఉంది. అయితే చెరువుల పరిరక్షణ ఏదైనా పరిరక్షించవచ్చు మీరు, జనాల జీవితాలతో కాదు. అంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చేయటం ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా కూల్చేస్తున్న వాళ్ళ పరిస్థితులు ఏంటనేది తెలుసుకోవాలి నువ్వు. ప్రజాప్రభుత్వం అని చెప్తున్నావు కదా, ప్రజాప్రభుత్వం అలా చేయకూడదు. ప్రజాప్రభుత్వం అనేది వెళ్ళి ముందు వాళ్ళతో సమావేశాలు పెట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి, కొంతమంది అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు దానికి ఉన్న పర్మిషన్లతో బ్యాంకులు లోన్లు ఇస్తాయి. దీంట్లో ఒక ఇష్యూ ఉందండి సార్, వాళ్ళకి బ్యాంకు లోన్ కూడా ఇచ్చిందంట. మళ్ళీ బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు గుడ్డిగా ఇవ్వరు, అక్కడ ఆఫీసర్లు ఉంటారు. ఏది వాల్యుయేషన్ ఆఫీసర్స్ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి ఇవి టోటల్గా ఎటువంటి ఆక్రమణలో మరొకటో కాదు, అన్నీ క్లియర్గా ఉన్నాయని ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే లోన్ ఇష్యూ అవుతుంది. అలా ఇష్యూ అయిన బ్యాంకు లోన్స్కి ఎందుకు వెళ్తారు? డబ్బులు లేక చాలామంది. ఈ వెరిఫికేషన్ జరుగుతుంది బ్యాంకుల ద్వారా పెడితే అనే ఉద్దేశంతో డబ్బులున్నా బ్యాంకు లోన్ తీసుకుంటారు చాలామంది. అలా తీసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉంటారు, అది బ్యాంకు లోన్లు తీసుకుంటారు. వాళ్ళు రెండో ఇన్స్టాల్మెంటో మూడో ఇన్స్టాల్మెంటో కట్టడానికి వచ్చేలోపు హైడ్రా వచ్చేసి గీకేస్తే ఏమేమి పోవాలి వాళ్ళు? అక్కడికి బ్యాంకు లోను నోటీస్ వచ్చేస్తుంది నెల తిరగగానే, బ్యాంకు కూడా ఆగడు. హైడ్రాలో ఇల్లు పోయిందండి, లోన్ కూడా గీకేసుకోండి అంటే లోన్ గీకేస్తామని వీళ్ళు హామీ ఇస్తారా? ఇవ్వరు. అలా వాడికి ఇల్లు పోయి బ్యాంకు లోను మీద పడిపోయి వాడు ఎట్లా బతకాలి? అది పట్టించుకోవాల్సింది ఎవడు? ప్రభుత్వమే కదా పట్టించుకోవాల్సింది. అందుకే కానీ నేను ఎన్నుకుంది, నువ్వు వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి కొడతానంటే ఎలా కుదురుతుంది? నువ్వు నిర్ణయం తీసుకున్నావు, మంచి నిర్ణయమే, చెరువులు కాపాడుతావు అనుకున్నావు, ఓకే. ఇప్పుడు అన్కన్వెన్షన్ లాంటివి కూల్చావు, ఓకే. నోటీసులు ఇవ్వకుండా అలాంటివి కూల్చుండి వాళ్ళు చూసుకుంటారు. 30 కోట్లు పెద్ద విషయం కాదు నాగార్జునకి, అతనితో వచ్చిన ఇష్యూ కాదు అది. వాళ్ళు సినిమాలకు 70 కోట్లు 60 కోట్లు అంటే లోకల్ మార్కెట్ కాబట్టి కనీసం 40 కోట్లు తీసుకున్నాడు అనుకుందాం. తెలుగు హీరోల రెమ్యూనరేషన్లు 120 కోట్లకు వెళ్ళిపోయిన దశ ఇది. కాబట్టి సినిమా హీరోల ప్రాపర్టీలు కూల్చుకో తప్పులేదు, కానీ పేదవాళ్ళు వాడు ఆ రోజు పనికి వెళ్తే కుదరదు, జీతం వస్తే వాడు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలా ఇంటద్దె కట్టుకోవాలో తెలియకుండా రోడ్డు మీద పెడతావు నువ్వు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా కూలగొట్టడం, ప్రజల పట్ల బాధ్యత లేకపోవడం,
ప్రజల పట్ల బాధ్యత లేకపోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు, కానీ అలా అలాగే బిహేవ్ చేస్తారు. అది ప్రజాప్రభుత్వం అనే పేరుతో ఉన్నటువంటి దొంగల ప్రభుత్వం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి? సిటీలో ఉన్నటువంటి వ్యాపారాలు, వ్యవహారాలు, దందాల మీద తన పట్టు బిగించడం కోసం, బిగించి తనకు రావాల్సినటువంటి వ్యవహారాలు అన్నీ, అంటే నేనున్నాను ఇక్కడ, నా దగ్గరికి రండి, నా కాళ్ళు పట్టుకోండి, నాకు చెల్లించాల్సింది చెల్లించుకోండి అని చెప్పడంలో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ప్రజల కోసం కాదు, అంటే ప్రజల కోసం చెరువులు కాపాడొద్దా అంటే కాపాడు, తప్పలేదు. నీ మోటివ్ కరెక్ట్ అయినప్పుడు నీ యాక్టివిటీ కూడా కరెక్ట్ అవ్వాలి. నీ యాక్టివిటీ వలన ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి అక్కడ ఇల్లేసుకుని ఉంటున్న వాళ్ళని 1 ఫైన్ మార్నింగ్ వెళ్ళి తలుపు కొట్టి నీ ఇల్లు కూల్చేస్తున్నామంటే ఎలాగే? అది అలాంటి అధికారాలు ఇవ్వడమే తప్పు హైడ్రాకి. అంటే ఆయన చెప్పాడు రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో, మేము నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచిదే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వెళ్ళి కూల్చేసేటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే బాగుంటుందని పెట్టారనని చెప్పాడు ఆయన. ఐపీఎస్ క్యాడర్ అతను, పోలీసు వాళ్ళు నిర్దయగా చంపేస్తారు ఎవరినైనా అనే అభిప్రాయం రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు కదా. పోలీసు వాళ్ళు అటాక్ కంటే వెళ్ళి కొట్టేస్తారు నిర్మోహమాటంగా, లాఠీ చార్జ్ చేసినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టుంటాడు. ఇప్పుడు హైడ్రా అనేది పక్షపాతంగా వ్యవహరిస్తుందంటారు అనుకుంటున్నారా మీరు? పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనే మాటలో పెద్దగా అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. అధికార పార్టీకి చెందిన వాళ్ళకు కూడా కొన్ని ఫామ్ హౌస్ల మీద దాడులు జరిగినాయి. అయితే అవి జరిగినాయి కానీ కేవలం గేట్లే కూల్చేశారంటే, బిల్డింగ్ మాత్రం కూల్చేలేదంట. అదే వెళ్ళి గీకుతున్నారు అక్కడ. ఇప్పుడు మురళీమోహన్కి నోటీసులు ఇచ్చారు, ఆయన నేనే పగలగొట్టి ఇచ్చేస్తాను, మీకు టెన్షన్ పడకండి అన్నాడు. 15 రోజులు టైం ఇచ్చారు ఆయనకి, ఆయన కోలగొట్టి ఇస్తానన్నాడు. ఓకే కూల్. మరి వీళ్ళు ఏం చేశారు? మేము ఎప్పుడూ నోటీసులు ఇచ్చాం అని ఏదైనా కథ చెప్పచ్చు, కానీ నోటీసులు సర్వ్ అయినట్టుగా అక్కడ జనాలు చెప్తున్నారా? లేదు కదా. నువ్వు సమావేశం పెట్టచ్చుగా వెళ్ళి, అక్కడ లోకల్ కార్పొరేటర్ ఉంటాడు, లోకల్గా పనిచేసేటువంటి చాలామంది గవర్నమెంట్ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఎక్కడో చోట ఒక హాల్లో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి. దీంట్లో ఒక ఆశ్చర్యం ఏంటంటే సార్, ఒక రాజకీయ నాయకుడు కూడా ఆ కూల్చివేతల దగ్గర ఎవరు కనబడట్లేదు, ఓట్ల కోసం అయితే అందరూ మా దగ్గరకు వస్తున్నారు, ఎలాంటి సమయంలో ఎందుకు రావట్లేదు అన్నారు. ఎందుకు కనబడరు అంటే, ఇప్పుడు పొలిటీషియన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడో ఆక్రమించేసి ఏదో గట్టుంటాడు. ప్రతి ఒక్కడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా కదా, రాజకీయ వ్యాపారం కదా చేస్తుంది. రేవంత్ రెడ్డితో సహా రాజకీయ వ్యాపారం చేస్తున్నారు తప్ప సేవ చేయట్లేదు అది. 90ల తర్వాత ముఖ్యమంత్రులైన ఎవడైనా సరే, చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ అంతకుముందున్న ముఖ్యమంత్రులు సంపాదించిన ఆస్తులతో వీళ్ళ ఆస్తులు కంపేర్ చేస్తే వాళ్ళ నామమాత్రం. చెన్నారెడ్డి కావచ్చు, సంజీవ రెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పివి నరసింహారావు కావచ్చు, ఆయన ప్రధానమంత్రి, వాళ్ళ నామమాత్రం ఏమీ లేదు వాళ్ళకి. వీళ్ళు సంపాదించా అంటే భూములు కార్పొరేట్లకి కట్టబెట్టవలను. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడ్డాయి లిబరలైజేషన్లో భాగంగా. ప్రాగా టూల్స్ ఇవన్నీ మూసేసి, HMT ఇవన్నీ మూసేసి ఆస్తుల్ని వేరే వాళ్ళ కార్పొరేట్లకు కట్టబెట్టేస్తారు. ఇది మాత్రమే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది చేయటం ద్వారా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకి ఆ ఫేవర్ చేసినందుకు వీళ్ళకి విడిగా ఇంకో ఫేవర్ ఏదో చేస్తాయి, అంటే ఇంకేదో కంపెనీలో వీళ్ళకి వాటాలు వస్తాయి. అది ఇక్కడ కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకని ఈ రాజకీయ వ్యాపారం అద్భుతంగా ఉంది కాబట్టే వారసులు వస్తున్నారు. ఇంతకుముందు రాజకీయాల్లోకి స్టూడెంట్ లీడర్స్ వచ్చేవాళ్ళు అన్ని పార్టీల్లోకి, ప్రతి పార్టీకి విద్యార్థి విభాగం ఉండేది, అక్కడి నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు, వారసులు వస్తున్నారు. ఎందుకంటే ఇది వ్యాపారం కాబట్టి వారసులు వస్తున్నారు.
ఇది ప్రజాసేవ అనుకున్నప్పుడు వారసులు రాలా. అప్పుడు స్టూడెంట్ లీడర్స్ నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు వారసులు వస్తున్నారంటేనే ఇది వ్యాపారం నడుస్తుంది, బాగా నడుస్తుందని. సో రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యాపారం చేసుకోవడం కోసం ఆయన ఏమీ ఊరుకునే రాలేదు, డబ్బులు పెట్టే వచ్చాడు. ఆయన ప్రజాసేవకుడు అనుకోవడం తప్పు. ఆయన డెఫినెట్గా ఆయన స్వార్థం ఆయనకు ఉంది. అందులో భాగంగానే ఈ దందాలు వీటి మీద కంట్రోల్ కోసం జనాల్ని చావగొట్టేయడానికి సిద్ధపడిపోయాడు ఆయన. ఈ అంటే ఆయన పెద్ద కంపెనీలను కొట్టి కంగారు పెట్టడంతో మనకు భేదాభిప్రాయం లేదు. కానీ వీళ్ళని కూలగొట్టేటప్పుడు, వీళ్ళ ఇల్లు కూలగొట్టేటప్పుడు సుమారు 100 ఇళ్ళకు పైగా ఉన్నాయి సార్. అందరు పాపం డైలీ కూలీ చేసుకునే పని, వాళ్ళు కన్నీరు చెందిపోతున్నారు. అదే ఇలాంటి సందర్భాల్లో నువ్వు సమావేశం పెట్టు. నీ ప్రభుత్వం యంత్రాంగం ఉందిగా, అక్కడ వాళ్ళందరినీ పోలీసులతోనే లాక్కొచ్చి కూర్చోబెట్టు ఒక చోట. కూర్చోబెట్టి చెప్పు, అమ్మా మీకు మీ ఇల్లు బలానా చోట ఉన్నాయి, అది ప్రభుత్వ భూమి, మీరు ఎటువంటి ఇది లేకుండా ఉన్నారు, మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నామంటారు, ఉన్నారు, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మేము పట్టించుకోవాలనుకుంటున్నాము, కాబట్టి మీకు ఇంకో చోట ఇల్లు నిర్మించి ఇస్తాము, దానికి ఇంత ప్రభుత్వం ఇస్తుంది, మీరు ఇంత షేర్ చేసుకొని నెలకి ఇంతని కట్టండి, క్లియర్ అయిపోతుంది, ఆ ఇల్లు మీవే, అది ఎవరు కోల్చకుండా ఉండేలాగా మేము మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాము, ఇలాంటి హామీ ఇచ్చి వాళ్ళని సన్నద్ధం చేసి అక్కడి నుంచి తరలించిన తర్వాత కదా కూల్చాల్సింది. నీ మానాన నువ్వు పోలీసులతో వచ్చి కూల్చటమే దుర్మార్గం. ఒక ఐపీఎస్, అదే ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొచ్చే ఉద్దేశమే అది, అటాక్ చేయండి అని. నువ్వు ప్రజలను పరిపాలిస్తున్నావా, ప్రజల మీద దాడులు చేస్తున్నావా? ప్రజల మీద దాడి చేయదలుచుకున్నావు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టావు. రెవెన్యూ వాళ్ళ పని కదా అది యాక్చువల్గా. చాలామంది ఏమంటారంటే అక్కడ లోకల్ వాళ్ళు తాలిబన్ల పరిస్థితి అయిపోయింది తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. రేవంత్ రెడ్డి కాదు, ఎవరున్నా చేస్తారు ఇది. ఎవరున్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా జరిగే పద్ధతి ఇదే. దీనికి రేవంత్ రెడ్డి ఎగ్జంప్షన్ ఏం కాదు. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ మురళీమోహన్ దగ్గర వ్యవహరించిన తీరుకి ఇక్కడ సున్నం చెరువు దగ్గర వ్యవహరించిన తీరుకి ఉన్న తేడా గురించి జనం మాట్లాడుకోవటం మొదలు పెడితే నీ పరిస్థితి ఏమిటి అనేది జనాల్ని సిద్ధం చెయ్యి. ఎవరినైనా సరే ముందు వెళ్ళి చెప్పండి, మీది ప్రజాప్రభుత్వం కదా, ఎన్నికల్లో ఓట్ల ద్వారా కదా మీరు వచ్చింది, లేదు మీరు కొనేసుకున్నారా? కొనేసుకుంటే ఓకే, మీరు ప్రభువు, మీరేం చేస్తే అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గతంలోలా లేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చింది. లోకల్గా కాంగ్రెస్ పార్టీ టైటిల్ తీసుకుని నువ్వు కంపెనీ నడుపుకో, మాకు ఎంత ఇస్తావు అన్న టోన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అలా ఫ్రాంచైజీ కొనుక్కున్నాడు ఈయన. సో గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనకి ప్రాంతీయ పార్టీల పాలనకి తేడా ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారం నడిచినప్పుడు రామారావు గారు 2 సార్లు గెలిచి నడిపినప్పుడు ప్రజల మీద కొంత తీవ్రమైన నిర్బంధం నడిచింది. అన్ని వ్యాపారాల మీద తమ పట్టు బిగించే ప్రయత్నం జరిగింది ఆ టైంలో. ఆ టైంలో ప్రజలు కొంత సఫర్ అయ్యారు. 89లో ఆయన ఓడిపోవడానికి కారణం అదే. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం, జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు వ్యాపారస్తులు కాదు, బడుగు బలహీన వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని సెక్షన్స్ ఊపిరి పీల్చుకున్నాయి. దిక్కుమాలిన జీవితాలు గడిపే ప్రతి ఒక్కడు ఊపిరి పీల్చుకున్నాడు. ఒక స్వేచ్ఛ దొరికినట్టు అనుకున్నాడు. అదే నడిచింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ నిర్బంధకాండం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ వస్తే కొంచెం లిబరల్గా ఉంటుంది అనే ఒక నమ్మకం ఉండేది జనాల్లో. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ కాదు అనేది ప్రూవ్ చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి.
ఇది ఫ్రాంచైజీ మోడల్, ఇది కూడా ఒక ప్రాంతీయ పార్టీయే. ఇక్కడ ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ నేతృత్వంలో జరుగుతుంది వ్యవహారం. ఈ బాస్ని అక్కడి నుంచి కంట్రోల్ చేయరు. ఈ బాస్ ఏది చెప్తే అది అక్కడ కన్వే అయిపోతుంది. ఈ బాస్ ఈ ఫ్రాంచైజీకి పేమెంట్ ప్రాపర్గా చేసేస్తే క్లోజ్ అనే పరిస్థితి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి మొదలైంది. దాన్ని కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్నాడు. ఇంతకుముందు ఇలా ఫ్రాంచైజీ తీసుకుని ఈ కంట్రోలింగ్లోకి వచ్చే పరిస్థితిలో ఎవరు లేకపోవడం వల్ల రెండోసారి టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్కి భిన్నమైనటువంటి పాలన వీళ్ళు అందిస్తారు అనేది భ్రమ. అంతకంటే దుర్మార్గమైన పాలన కూడా అందించగలరు వీళ్ళు అనేది ప్రూవ్ చేశారు ఈరోజు. ఆ మాట కూడా అన్నారుగా జనాలు, వారే మేలు అని. అదేదో పొయ్యిలో ఉంటే సుఖమా లేకపోతే పెనం మీద ఉంటే సుఖమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు ఈయన. కాబట్టి ఇప్పటికైనా ఆయన చేయదలుచుకుంటే కూల్చివేసుకోమనండి, ఎవరికి అభ్యంతరం. అంటే పొలిటికల్ పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అదని అనేది ప్రశ్న. ప్రతి ఒక్కడికి ఎక్కడో చోట అక్రమ నిర్మాణాలు అక్రమ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వ్యాపారాలు ఎక్కడ ఓపెన్ చేస్తాడు అనే భయం కావచ్చు, రాజీ బేరాలు మాట్లాడుకునే వ్యవహారం కావచ్చు. కనీసం కమ్యూనిస్టు పార్టీలైనా రోడ్ల మీదకి రావాలి కదా. ఈ పేదల ఇళ్ల కూల్చివేత మీద నిరసన కార్యక్రమాలు మొదలు పెడితే అప్పుడు ఆగే అవకాశం ఉంది. పేదల కోసం అని చెప్పుకునే పార్టీలు కనీసం అన్ని సెక్షన్స్ ఆఫ్ అన్ని రకరకాల గ్రూపులు ఉన్నాయి, ప్రజాసంఘాలు ఉన్నాయి, గుడిసెవాసుల సంఘాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి అండగా నిలబడి దీని మీద ఒక ఉద్యమం చేయగలిగితే కనీసం, అంటే మీరు కూల్చివేయండి, కూల్చివేసేటప్పుడు వాళ్ళతో కూర్చుని మాట్లాడండి, వాళ్ళ సామాన్లకు రక్షణ కల్పించండి, వాళ్ళని వేరే చోటకి వెళ్ళేందుకు పాసేజ్ ఇవ్వండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఆల్రెడీ నిర్మాణం జరుపుకున్నటువంటి ప్రభుత్వ భవనాలు ఏవైనా ఉంటే అక్కడ అకామిడేట్ చేయండి. వాళ్ళని అకామిడేట్ చేసి తర్వాత వాళ్ళని ఎక్కడ తరలించాలో, వాళ్ళు కొనుక్కోలేరు గజం 2 లక్షలు 5 లక్షలు పెట్టి వాళ్ళు కొనుక్కోలేరు అనేది తెలియాలి ముందు. అదేమిటి, మనం ఇల్లు పగలబడేస్తాం, ఒక 20 కోట్లు పెట్టి కొనుక్కోలేరు వాళ్ళు పక్కన అనుకోవచ్చు ఆయన ఆయన స్థాయిలో రేవంత్ రెడ్డి. కానీ ఆ పరిస్థితి కాదు, వాళ్ళు రోజు పనిచేసుకుని బతికేవాళ్ళు, నీలాగా కాదు. అది తెలియాలి ఆయనకి. అది తెలియకుండా ప్రైవేటైజేషన్ మోడ్లో వెళ్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి, దోచేసుకుంటున్నారు వీళ్ళందరూ అనుకుంటే ఎలాగా, మీలాగా మీ ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులు పెరగట్లేదు, ఇంకా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. వాళ్ళు బతకలేక కదా, ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటే ఎక్కడో 2 లక్షల గజం 3 లక్షల గజం పెట్టి కొనుక్కుంటారుగా వాళ్ళు కూడా డబ్బులుంటే. అక్కడికి వచ్చి ఏదో గుడిసేసుకుని బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తే ఎలాగా. అందుకని రేవంత్ రెడ్డి గారు ఈ పద్ధతి వదులుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఈ పద్ధతి కొనసాగుతుంది, జనాల వైపు నుంచి నిరసన మొదలైతే ఆగుతాడు. ఇప్పుడు అతన్ని కంట్రోల్ చేయాల్సింది ఉద్యమం మాత్రమే. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికైనా మేలుకొని రేవంత్ రెడ్డి గారు గుడిసెవాసుల మీద అక్రమ ఆక్రమణదారులు అనే పేరుతో చేస్తున్న దాడులు ప్రజల్ని ముష్టివాళ్ళలా చూడటమే. ప్రజల్ని ముష్టివాళ్ళలాగా చూస్తున్నాడు అనే బ్రాండ్ వేసి రేవంత్ రెడ్డి మీద దాడి చేయగలిగితే పని అవుతుంది.